హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. నరసాపురం పార్లమెంటరీ ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ స్థానం పైన గంభీర ఆశలు పెట్టుకున్న త్రిబులార్కు మాత్రం బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపించిందనే చెప్పాలి. ఎప్పుడైతే శ్రీనివాసవర్మ పేరును అధికారికంగా ప్రకటించిందో ఈ గడిచిన 24 గంటల్లో నరసాపురం రాజకీయం అయితే వేడెక్కిందనే చెప్పాలి. భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎప్పటి నుంచో బీజేపీ పార్టీని అంటిపెట్టుకుని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడుగాను రాష్ట్రంలోనూ అనేక పదవులు అయితే బీజేపీ పార్టీ పరంగా చేశారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఆయన భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసిన అనుభవం అయితే ఉంది. అలాంటి శ్రీనివాస వర్మ స్ట్రేచర్ ఎంపీ స్థానానికి సరిపోతుందా లేదే అనే దానిపైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఈ స్థానం పైన కన్నేసిన త్రిబులార్కు మాత్రం ఈసారి సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా లేదా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించుకొని మిగిలి ఉన్న విజయనగరం జిల్లా నుంచి ఎంపీ స్థానానికి వెళ్తారా అనే దానిపైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా త్రిబులార్కు ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ నరసాపురం పార్లమెంటరీ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థులు ముందుగా పోటీలో ఉన్నారు. అయితే ఉండి స్థానంలో మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరాజును ప్రకటించిన నేపథ్యంలో కలవపూడి శివ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటూ తన ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక్కడ ఉండి టీడీపీలో ఉన్న తగాదాలను తీర్చేందుకు, వారిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చేందుకు త్రిబులారును ఇక్కడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం పంపుతుందా అనే దానిపైన కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే శ్రీనివాస వర్మకు త్రిబులార్కు మధ్య జరిగిన పోటీలో వర్మ గెలుపు టికెట్ తెచ్చుకునే విషయంలో గెలుపు సాధించారని చెప్పాలి. అయితే త్రిబులార్ ఇక్కడ తనకంటూ ఒక క్వార్టరీని ఏర్పాటు చేసుకుని అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ పార్టీ పరంగా పదవులు అనుభవిస్తున్న వారందరినీ తనదే ఎంపీ టికెట్, ఏ పార్టీ అయినా తాను ఇక్కడ నరసాపురం ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో ఉంటానంటూ వాళ్ళని ప్రిపేర్ చేసుకున్న నేపథ్యంలో వర్మకు త్రిబులార్ క్వార్టరీ సహకరిస్తుందా లేదా బీజేపీ అధిష్టానం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకునేది మాత్రం వేచి చూడాల్సినది. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్ సిటీ న్యూస్.